విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. శనివారం ఫైర్ పరిశ్రమల శాఖ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఒకసారి పరిశ్రమకు లైసెన్స్ తీసుకున్న తర్వాత కొందరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తరచూ పరిశ్రమల్లో తనిఖీలు చేయమని అధికారులను ఆదేశించామన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు కూడా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కంపెనీలో ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. పరిశ్రమల్లో ప్రమాదాలు ఏ రకంగా జరుగుతున్నాయి, దానికి మానవ వైఫల్యం కారణమా, మరి వ్యవస్థ లోపమా, లేకపోతే ఎక్కడం తప్పిదం అనేది మనం ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఒకటేమో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగింది, దాని తర్వాత మన ఈ ఫార్మాలో కూడా వరుసనే వెంట వెంటనే రెండు ప్రమాదాలు జరగటం కొంత ఆందోళన గురి చేసింది ప్రజలను. ఈ నేపథ్యంలో కొంతమంది రాజకీయ పక్షాలు, కొంతమంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారు కానీ అలాగే చంద్రబాబు గారు కానీ విశాఖలో భద్రత లేదనేది దుష్ప్రచారాన్ని, విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా మరి వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది. వాటన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున కరోనా ఒక పక్కన చాలా విపరీతంగా వ్యాప్తి చెందుతుంది, అయినా కూడా మా అధికారులు అలాగే ఈ పారిశ్రామిక వేత్తలు ప్రజాప్రతినిధులు వీరందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికి మెయిన్గా ఉన్నటువంటి లోపాలు ఎక్కడున్నాయి అనేది డీటెయిల్డ్గా ఒక 3 గంటల పాటు రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చిన అంశాలు ఏంటంటే ఫైర్ డిపార్ట్మెంట్ వారితో రివ్యూ చేయడం జరిగింది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారితో రివ్యూ చేయడం జరిగింది, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ బాయిలర్స్ ఇన్స్పెక్టర్ వారితో రివ్యూ చేయడం జరిగింది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ముఖ్యంగా ఈ 4 ఏ పరిశ్రమ అయినా సరే మనం స్టార్ట్ చేయాలన్నా నడిపించాలన్నా ఈ 4 అనుమతులు కంపల్సరీ. ఈ ఫైర్ కంట్రోల్ వారికి వారిని కూడా అడగడం జరిగింది, మీరు ఏంటి అసలు ప్రొసీజరు అంటే వీటిల్లో మనం ఎవరు నిర్ణయించడం లేదు, వీటిలో అసలు కొన్ని వ్యవస్థలను కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చూసుకుంటే ఆ ఫ్యాక్టరీస్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్కి 10 ఏళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు, కొన్ని ఫ్యాక్టరీస్కి పర్మనెంట్గా పర్మిషన్ ఇస్తారు. ఇంకొకసారి ఫ్యాక్టరీ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇంక వాళ్ళు ఇస్తారు రాజ్యం. మరి వీళ్ళు లైసెన్సింగ్ రెన్యువల్ కానీ లేదా లైసెన్సింగ్ ఇది కానీ ఉందా అంటే లేదు. సరే లేనప్పుడు కూడా మనం ఏం చెప్పామంటే కనీసం ర్యాండమ్ చెక్కింగ్ అనేది ఉండాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు తప్పనిసరిగా చెక్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫ్యాక్టరీలు అనుకోండి, విశాఖపట్నంలో 100 ఫ్యాక్టరీలు ఒకసారి చేయకపోయినా ఒక 30 ఫ్యాక్టరీలు ఈ సంవత్సరం, 30 ఫ్యాక్టరీలు నెక్స్ట్ ఇయర్, 30 ఫ్యాక్టరీలు ఇంకో సంవత్సరం, ర్యాండమ్ చెక్కింగ్ ఉంటే ఒక అలర్ట్నెస్ అనేది ఉంటుంది.